హాయ్ అండి, మాయిల్కి స్వాగతం. ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసా చూడండి. ముందుగా ఈ పెద్ద ఉసిరిని తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కదా, ఇలా తెచ్చుకొని చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొన్ని పచ్చిమిర్చి మీ కారం బట్టి వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అవ్వనిద్దాము. తర్వాత ఒక 5 ఎండుమిర్చి వేసి కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఉసిరికాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోన. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. చూడండి, ఇలా స్పూన్తో నొక్కితే ఉసిరికాయలు ఫ్రై అయ్యలేదో తెలిసిపోతుంది. ఇలా నొక్కితే తెలిసిపోతుంది. ఇలా నొక్కేస్తే చూడండి, ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చిన్నగా చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని మినప్పప్పు, కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని దీంట్లో వేసేసుకుందాము. వేసి బాగా కలిపేసుకుందామండి. తాలింపు అంతా పట్టేంత బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది, రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాము. చూడండి, రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఇలా తెచ్చుకొని చేసుకొని తినండి. ఇది రైస్, చపాతీ, రోటీ అన్నిటిలోకి బాగుంటుందండి. ఓకే అండి, ఇలా ట్రై చేయండి. ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.